श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षक स्वागत मन द्वादश राशुल मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसं ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु। నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు, బుధుడు, రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి స్వాగతం. ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 రోజుల వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఎవరైతే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా చెప్పాలంటే లగ్నాధిపతి అయిన ఒక రవి 10వ ఇంట్లో ఉన్నాడన్నమాట, అంటే రాజ్యస్థానంలో ఉన్నాడన్నమాట, మరియు బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు ధనాధిపతి అన్నమాట. ధనాధిపతి లగ్నాధిపతి కలవటం అనేది ఒక రకంగా పాజిటివ్ అయినా సరే, రవి ఎప్పుడైతే తన ఉన్న స్థానాన్ని బట్టేసేసి 10వ ఇంట్లో ఉన్నా సరే రవి బుధుడు కాంబినేషన్ అనేది ఒక రకంగా పాజిటివే. కాకపోతే రవి బుధుడు కాంబినేషన్ ఏమవుతుంది, ధనాధిపతితో రవి ఎప్పుడైతే కలుస్తాడో వ్యయాన్ని అధికంగా మెంచడం అన్నమాట. ఎందుకంటే రవి తన స్వగృహం ఏంటంటే తను ఎంతో శక్తివంతమైన ఒక గ్రహం. తనతో ఏ గ్రహం కలిసినా సరే అది ఎక్కువగా స్పెండ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే మౌఢ్యమంలోకి వెళ్తున్నాడు, అంటే బుధుడు మౌఢ్యమంలో ఉన్నాడన్నమాట. ఓకే, సో ఈ మౌఢ్యమంలో ఉన్న గ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఎక్స్పెండిచర్, అంటే ధన చలామణి ఎక్కువగా ఉన్నా సరే ధన వ్యయం అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. అంటే అన్నెసెసరీగా ఎక్స్పెండ్ చేయడం, ఎక్కువగా ఖర్చు పెడతారు, కానీ సంపాదన అనేది తక్కువగానే ఉంటుంది, కానీ ధన రాబడి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ బుధుడు ఉన్న స్థానం అనేది అలాంటిది అన్నమాట.
ఉద్యోగపరంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా మంచి పొజిషన్లోకి వెళ్ళే విధంగా ఈ యొక్క 15 రోజుల కాలాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వారికి చాలా చాలా బాగుండే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ఇంక్రిమెంట్స్ కానీ దాని తర్వాత ఇవన్నీ వస్తాయన్నమాట, లాభం అనేది ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళ దానికి ఖర్చు పెట్టే విధానం అనేది కరెక్ట్గా ఉండదు, అంతే మిగతా అంతా కరెక్ట్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే తృతీయంలో కేతు ఉన్నాడన్నమాట. తృతీయంలో కేతు భాతృ సంబంధిత విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. భాతృ భాత్రిక సంబంధిత విషయాలు అంటే తమ్ముడు చెల్లి విషయాలు మరియు అక్క తమ్ముడు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు కేతు ఉన్న కాంబినేషను కేతు ఉన్న పొజిషన్లో వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. భక్తి సంబంధిత విషయాల్లో మిమ్మల్ని దాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట, అవి చాలా పాజిటివ్గానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో గృహ కొనుగోలు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వారికి వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్న కుజుడు అంత యోగించడం అన్నమాట. ఆ యొక్క అష్టమంలో ఉన్న కుజుడు వల్ల ఏంటంటే ఈ యొక్క ఒక రకంగా ముడిపడం సొంత ఇల్లు తీసుకోవాలి అనేది అంత ఈజీగా ఉండదు. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ అది రెగ్యులర్గా ఇప్పుడు కాదులే రేపు కాదులే ఎల్లుండి కాదులే అని చెప్పి ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అది ఒక టైంలో ముడిపడదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే పంచమది ఎవరైతే పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి బాగుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క రాశి వారు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో పంచమాధిపతి వచ్చినప్పటికి అష్టమంలో ఉన్నాడు అంటే కొంచెం డిలే అయినా సరే కానీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు యోగకరంగానే ఇస్తాడన్నమాట, పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాడు. గురువుని నమ్మండి. పిల్లల గురించి వెయిట్ చేసేవాళ్ళు ముఖ్యంగా వచ్చినప్పటికి గురువును పూజించాలి ఈ యొక్క రాశివారు. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీరికి. మరియు ఎవరైతే స్వగృహం కోసం వెయిట్ చేస్తున్నారో వారు కుజుడిని పూజించడం అనేది ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఆయన ఉన్న స్థానం కూడా అష్టమ స్థానమైంది. మరియు ఎవరైతే వివాహ సంబంధిత విషయాల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సప్తమంలో ఉన్న శని వచ్చినప్పటికీ అంత యోగకరంగా ఉండదు, కొంచెం టైం వెయిట్ చేయాలి. ఎందుకంటే ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు, ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి ఎలా ఉందో కూడా తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే వారు కూడా ఒక శనిగ్రహ ప్రభావాన్ని ఎక్కువగా ఫేస్ చేస్తుంటారన్నమాట. సో వివాహ సంబంధిత విషయాల్లో ఒక రకంగా అంత తొందరగా ముడిపడవు. మరియు పునర్వివాహ సంబంధిత విషయాల్లో కూడా ఒక రకమైన డిలే అనేది జరగడానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. కాకపోతే వీళ్ళందరికీ ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశి వారికి ఒక మంచి పాజిటివ్ ఇదేంటంటే 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ఎవరైతే శుక్రుడు ఉన్నాడో అది చాలా మంచి స్థానమైందన్నమాట. మూలత్రికోణ స్థానంలో ఉన్న ఈ యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి యోగకారకంగా ఉండే విధంగా ఉన్నాడు. సో అండ్ ఆల్సో రవి బుధుడు కాంబినేషన్ కూడా కరెక్ట్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా పునర్వివాహ సంబంధిత విషయాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు ఆరోగ్య సంబంధిత విషయాలు సరిగా చూసుకోవాలి. దాంతోపాటు వీరు పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అది కొంచెం పాజిటివ్గా ఉండే విధంగా ఉంది. ప్రస్తుతానికి ధనచలామణి తగ్గించుకోవడం, ధనచలామణి బాగుంది కాకపోతే ఏంటంటే ధన వ్యయాన్ని తగ్గించుకోవడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది ఎక్కువ సింహరాశి వారికి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పరిష్కారాలు అంటే పరిహారాలు ఏవైతే ఉన్నాయో పరిహారాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క గురుగ్రహ అనుకూలత కోసం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు గురుగ్రహ అనుకూలత పొందటం కోసం ముఖ్యంగా అంటే విద్యలో ముందుకు రాణించాలి ఎవరైతే అనుకున్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దాని తర్వాత గురువుని అంటే విశ్వమహావిష్ణువుని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.